అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని రాయలచెరువు గ్రామంలో ఆడవారు దుస్తులు మార్చుకుంటున్న చిత్రాలను రాయలచెరువు ప్రభుత్వ వైద్యశాలలో అవుట్ సోర్సింగ్ అటెండర్ గా పనిచేస్తున్న నరేందర్ రెడ్డి అనే ఉద్యోగి సెల్ ఫోన్ లో బంధించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని యాడికి మండలం రాయలచెరువు గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఒక కాంట్రాక్ట్ అటెండర్ గా పనిచేస్తున్న నరేందర్ రెడ్డి అనే ఉద్యోగి నిరోధ్ ప్యాకెట్ బాక్స్ లో సెల్ ఫోన్ అమర్చి ఆ బాక్స్ కు ఒక రంధ్రం పెట్టి మహిళలు దుస్తులు మార్చుకుంటున్న రూమ్ లో అమర్చాడు. అయితే ఈ విషయం తెలియని ఆ ఆశా వర్కర్లు వివిధ విభాగాలకు పనిచేస్తున్న మహిళలు అదే రూమ్ లోనే దుస్తులు మార్చుకుంటూ ఉంటారు. అయితే ఈ నెల 7వ తేదీన ఆషాఢి జరిగింది. ఆశా వర్కర్లు మీటింగ్ కు వచ్చారు. దాదాపుగా 40 మంది వచ్చిన ఆశా వర్కర్లు మధ్యాహ్నం తర్వాత మీటింగ్ అయిపోయిన అనంతరం రూమ్ లో డ్రెస్ కోడ్ మార్చుకుంటున్నారు. అయితే చివరిగా డ్రెస్ మార్చుకుంటున్నటువంటి ఒక ఆశా వర్కర్ దాన్ని గమనించింది. మరొక ఆశా వర్కర్ తో కలిసి వైద్యశాల అధికారి డాక్టర్ అప్పయ్యకు సెల్ ఫోన్ అందజేసి విషయాన్ని తెలియజేశారు. ఈ సెల్ ఫోన్ ఎవరిదో తెలుసుకుని వారిని పిలిపించి దండిస్తామని చెప్పి ఆశా వర్కర్లకు చెప్పారు. అనంతరం అటెండర్ నరేంద్రను పిలిచి అలాగే ఆశా వర్కర్లను కూడా పిలిపించి దీంట్లో ఎటువంటి వీడియోలు సరిగ్గా కనిపించలేవు, మీకేమీ ఇబ్బంది లేదు అంటూ సర్ది చెప్పి డాక్టర్ అప్పయ్య నరేంద్ర సెల్ ఫోన్ ని అతనికి ఇచ్చేసి ఆశా వర్కర్లను అక్కడి నుంచి పంపించేశాడు. మరుసటి రోజు వైద్యశాలకు సంబంధించిన 40 మంది ఆశా వర్కర్లు అప్పయ్య దగ్గరకు వెళ్లారు. మీరు సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూసి వీడియోలు లేవు, సరిగ్గా మీ ఫేస్ లు కనిపించలేదు, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు అని సర్ది చెప్పడంతో ఆశా వర్కర్లు డాక్టర్ అప్పయ్యపై ఆవేశం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులను ఆశ్రయించగా ఆశా వర్కర్ల ఫిర్యాదు మేరకు డాక్టర్ అప్పయ్య, సూపర్వైజర్ షబ్బీర్, అటెండర్ నరేందర్ రెడ్డి ఈ ముగ్గురిపై కంప్లైంట్ ఇచ్చినట్లు ఆశా వర్కర్లు తెలిపారు. అయితే మరో పక్క చూసుకుంటే ఆశా వర్కర్లకి అధికారైన సుమతి 40 మంది ఆశా వర్కర్లను భయపెట్టి కేసులు వద్దు, మీరు సర్దుకుని పోవాలి, మీకు కుటుంబాలు ఉన్నాయి, భర్తలు కూడా ఉన్నారు, సమాజంలో మీకు విలువలు పోతాయి అంటూ నీతి సూక్తులు చెప్పి సిబ్బంది ముగ్గురుపై కేసులు లేకుండా చేసే విధంగా ఆశా వర్కర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ఆశా వర్కర్ రజని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రజనీని వైద్య సిబ్బంది సుమతి బెదిరించి భయపెట్టినట్లు మీడియాతో తెలిపారు. ప్రస్తుతం వైద్యశాల అటెండర్ నరేందర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇక్కడ మార్చుకుంటున్నారు. నేను ఆడ కూర్చున్నా బీగం వేసుకొని పోలేను. ఆ వారం డ్యూటీ అయితే నాదే, నేను ఆడే కూర్చున్నా బీగం వేసుకొని పోలేను. అందరూ ఒక తర్వాత ఒకరు వచ్చి ఇక్కడ మార్చుకుంటున్నారు. అందరు మార్చుకున్నాక లాస్ట్ పాప వచ్చి అక్కడ ఏమో కానొస్తుంది, ఇంకా ఏందో లైటింగ్ పడుతుంది చూద్దరా అని సార్. అంటే ఎందుంటుంది, మొన్ననే కదా క్లీన్ చేసినది, ఏంది లేదు అన్నా సార్. అంటే చూద్దరక్క ఇక్కడ ఏమో ఉందని ఆ పాప నాగలక్ష్మి అనే పాప పల్లె పాప చెప్పింది సార్ నాకు. ఆ బాబు కట్టుకొని వచ్చిన తర్వాత ఏనుందో చూద్దామని చూస్తే దాంట్లో సెల్ ఉంది సార్. బాక్స్లో పైన బాక్స్ కి ఇట్లా కొంచెం బొక్క పెట్టి దాంట్లో సెల్ పెట్టినారు సార్. అదేమని తీసి వెంటనే ఎవరైనా మర్చిపోయినారా లేదంటే ఎందుకు పెట్టినారు, మా ఆశా వర్కర్లదా ఏమన్నా అని తీసిపోయి సార్కి ఇచ్చిన సార్. నేను ఎవరికి యా సార్ సార్ మెడికల్ సార్ అబ్బాయి సార్కి ఇచ్చిన సార్. ఏం చెప్పలేదు సార్. సార్ ఇది ఎవడో సెల్ ఇట్లా పెట్టినారు సార్, ఇది ఏమో ఇట్లా బొక్క పెట్టి ఇట్లా బాక్స్ లో పెట్టినారంటే సరేలేమో చూద్దాంలే ఎవడో కనుక్కుందాంలేమో అని ఇప్పించుకున్నారు సార్. అంతే నేను వెళ్ళిపోయినా సార్. ఆ మొబైల్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా? నేనైతే ఏం చూడలేదు సార్ వీడియోస్ లో. అట్లా మా ఆశాలు ఎవరన్నా మర్చిపోయి పోయినారా అన్నట్లే మేడం మర్చిపోయి పోతుంటే కూడా మేము ఇక్కడ ఎవరుంటే వాళ్ళకి ఇస్తుంటాం సార్, మళ్ళీ వచ్చి వాళ్ళే తీసుకుపోతారు. నా పేరు ఎస్ రజని, నేను రాయచూరు 2 సచివాలయంలో సచివాలయం మేనంగా గత 3.5 సంవత్సరం పనిచేస్తున్నామండి. 7వ తేదీ మాత్రం ఆషాఢి మీటింగ్ జరిగింది. ఆ రోజు ఈవినింగ్ ఇది మేము ఇక్కడ నేను ఏమైనా ఉన్నాము, ఎమ్మెల్యే సిస్టర్ ఉన్నారు, ఆశాస్ ఉన్నారు. ఆ రోజు అయితే ఈవినింగ్ ఇట్లా ఒక సెల్లు డ్రెస్సింగ్ రూమ్ లో మాకైతే దొరికింది. వెంటనే ఆశా ఏం చేసింది, నాకు ఫోన్ చేసింది, మేడం ఇలా నా సెల్ దొరికింది అంటేనే ఏం చేసామంటే అప్పయ్య సార్కి సెల్ ఇచ్చేస్తాను మేడం నేను అనింది. అంటే నేను వెంటనే అప్పయ్య సార్ ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తలే. తర్వాత దేవరాజన్ సార్ అని ఇంకోసారి ఇన్ఛార్జ్ సార్ ఫోన్ చేస్తే మా సిస్టర్ మేము ఓపెన్ చేయము, ఎందుకు చేస్తాము, ఆయన కూడా సెల్ భద్రంగా ఉందని ఆశారు చెప్పారు. తర్వాత షబ్బీర్ అహ్మద్ అని ఆయన కూడా ఫోన్ చేసిన, సార్ దయచేసి సెల్ ఎత్తొద్దండి, దాన్ని అసలు ఓపెన్ చేయొద్దండి అని చెప్పేశాం మేము. చెప్పిన వెంటనే వాళ్ళు ఓపెన్ చేసేసి దాన్ని చూసి తర్వాత క్లారిటీ లేదు, మీ ఫేసెస్ అయితే దాంట్లో పడలే,
అది వాడు కెమెరా ఎట్లా పెట్టినాడు అట్లా పెట్టినాడు అనేసి ఆ సెల్ నరేంద్ర రెడ్డికి ఇచ్చేసి అబ్బాయి సారు షబ్బీర్ అహ్మద్ పంపించేస్తున్నారు ఆయనని. తర్వాత నెక్స్ట్ డే వచ్చి మేము అంతా లేడీస్ అంతా ఒక 40 మంది ఆందోళన చేసినాం. లేదు మాకు ఇది ఇది సెల్లు తీయాలి బయటకు, మీరు ఎట్లా ముట్టినారు సార్ ఏ కదా అట్లా అనే లోపల ఇక్కడ ఆమె సుమతి దేవిని పిహెచ్ఎల్ సిస్టర్ ఉన్నారు. ఆమె ఏం చేసింది మొత్తం 30-40 మెంబర్స్ కౌన్సిలింగ్ ఇచ్చేసింది. ఫస్ట్ అందరూ ఏమి వదలకూడదు మనం దీన్ని పెద్దగా చేయాలన్న వాళ్ళు కూడా ఎవరికైనా భయమే కదండి, ఫ్యామిలీస్ ఇట్లా బయట ఇట్లా ఇదే అవుతుందని పాపం భయం పెట్టే ఆమె అందరినీ కవర్ చేసి పడేసింది సుమతి దేవిని ఆమె. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ 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 అని మేము తీసేస్తాము. అతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చేసినాం డాక్టర్ కి. 8వ తేదీ కంప్లైంట్, 7వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాం. అతడైతే మాకు వద్దు సార్ మాకు తీసేయండి అని కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ అయితే వీళ్ళు పైన ఇచ్చారో లేదైతే మాకు తెలియదు. నెక్స్ట్ అతన్ని తీసేయకుండా ఇంకో పిఎస్కి పంపించాలని వాళ్ళు ఇది చేస్తున్నారు అనమాట. అసలు ఆయన సెల్ దొరికిన వెంటనే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఆ సెల్ హ్యాండ్ ఓవర్ చేసేసింటే ఇది ఉంటాను లెవెల్ ఓపెన్ చేసి ఇదంతా చేయడం ఒక నిన్నైతే దీని గురించి మేము మండే ఎస్పీ సార్కి కలిసినాము. ఈ కేసు డిఎస్పీ సార్కి ఫార్వర్డ్ అయింది. సార్ ఏమో సానుకూలంగా స్పందించి మా మీరైతే వెళ్ళండి, మీరు ఇన్ని రోజులు పెట్టుకొని ఇది లేట్ చేశారు ఇప్పటికేం కాలేదు మీరు వెళ్ళండి అని వాళ్ళ మీద అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సార్. ఇది జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏమైంది, నేను ఈ రోజు నాకు వ్యాక్సినేషన్ ఉంది, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ తీసుకొని వస్తాను. ఆమె సుమతి దేవి అటాక్ చేసి నువ్వు ఎట్లా నా మీద కంప్లైంట్ ఇస్తావు, నాకు పలుకుబడి లేదా, నేనేమి ఇది అనుకుంటున్నావు అనేసి పెద్ద రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు నేను ఏంటంటే మహిళా పోలీసుకి ఫోన్ చేసి చెప్పారనమాట, ఇట్లా చేసింది ఇట్లా చేసినారు మేడం మీరు రాండి అంటే వాళ్ళు వచ్చినారు. అసలు నేను ఇచ్చేనా అయిపోయింది కదండి, మళ్ళీ ఇక్కడ వచ్చ చేయడం ఏంటి? ఆమె అంటే నాకు పలుకుబడి లేదా, నీకు ఒక్కటేనా పలుకుబడి ఉంది, నా ఉన్నది నేను అట్లా ఇట్లా పెద్ద కొట్లాడు. అసలు ఇట్లా చేసే మమ్మల్ని బయటకు పోనీకుండా మా మానాలు ఇది చేసి పెట్టినారు వీళ్ళు. మా డిమాండ్ ఒకటే సార్, మా డిమాండ్ ఒకటే సార్, మీరేం తీసుకుంటారు సార్? మా డిమాండ్ ఒకటే, అప్పయ్య సార్ని ఫస్ట్ సస్పెండ్ చేసి ఉద్యమం తీసేలా, షబ్బీర్ మమ్మల్ని సస్పెండ్ చేయాలా, ఈమెకు నోటీస్ ఇలా సుమతి అని ఇంకోసారి ఆమె ఇట్లా చేయకుండా ఏ పిహెచ్లో ఆమె మాత్రం భయం పెట్టాలండి. ఇంకా వాళ్ళిద్దరు పోయినా మళ్ళీ ఈమె మా ప్రాణం తయారైనట్లుంది ఇక్కడ. ఆమెకంతా ఎక్కువ పలుకుబడిందండి తాడిపత్రిలో. ఏమైనా చేస్తే మేము ఆడాలి ఏం చేయాలో చెప్పండి, ఎట్లా బెదిరిస్తాను నేను వ్యాక్సిన్కి వచ్చినాను పిల్లల వ్యాక్సిన్కి, నన్ను బెదిరించే అవసరం ఏమండి? నిన్ను ఇచ్చినాం అయిపోయింది, అది నిజాన్ని ఎవరో ఏమో వాళ్ళు చూసుకుంటారు. అని కంప్లైంట్ ఇవ్వని నేను వద్దని చెప్పినానా? ఎట్లగలాడ చేస్తావు, నన్ను ఎట్లా ఇరికిస్తావు, నా పేరు ఎందుకు చెప్పినా డిఎస్పీతో అని ఒక్కటే రచ్చ. ఇప్పుడు 30 మందిని కౌన్సిలింగ్ చేసిందండి ఆడవాళ్ళని, అమ్మ మీ ఫ్యామిలీస్ పోతాయి మీ ఇష్టము అంటే వాడు మా వీడియోస్ తీసుకో బయట పెడితే మా ఫ్యామిలీస్ పోవా? ఎంత రచ్చ నేను ఇది సబ్ సెంటర్లో అంత ఆశాలు ఉంటే మేము ఏం చెప్పినాము అందరూ బయటకు పోండి మా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కెమెరా పెట్టినారు అని మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చోండి అంటే మీదే సబ్ సెంటరు అని నన్ను బయటికి పోమన్నావు. ఎంత అసలు అసలు ఎంత రచ్చ చేస్తుందో మార్నింగ్ నుంచి మేము డ్యూటీలు చేసుకోవాలా, ఇట్లా ఎక్స్ట్రా కొట్లాడుకుంటూ ఉండాలా చెప్పండి? ఏమో మా పొరపాటు ఏమంటే నైట్ ఆమె మీద కేసు పెట్టలే, ఎందుకంటే ఆమె మొన్న జాయిన్ అయినారు, ఆమె ముందు నుంచి తెలిసిన మనిషి, ఆడ మనిషి అని వదిలిపెట్టినాం అది. ఆ వదిలడానికి ఈరోజు పాపం చుట్టుకొని మా మీద ఎగుడుతుంది ఆమె. ఆ సార్ కూడా చూసినట్టు అది ఈ రూమ్లో కూర్చొని ఎంత పెద్ద రామాయణం చేసింది చెప్పినా వినకుండా ఉంది సార్ అసలు ఆమె. సార్ దయచేసి మాత్రం ఏ ఆశాకు కానీ ఏ ఎన్ఎం కానీ ఎమ్మెల్హెచ్బీలు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు చాలా మంది ఉన్నారు సార్ ఈ పిహెచ్సిలో, వాళ్ళకి అన్యాయం జరగకుండా ఇట్లా వాళ్ళని ఇది చేయండి సార్. అసలు యాడికి మండలంలో రాయల చెరువులోని వైద్య కళాశాల వైద్య పిహెచ్సి నందు ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తున్నాడు అని చెప్పి అందులో ఉన్నటువంటి ఆశా వర్కర్ గుర్తించి అది అందులో ఉన్నటువంటి డాక్టర్ గారికి చూపించగా ఆయన దాన్ని కొన్ని రోజుల పాటు కప్పిపుంచున్నాడని ఈ విషయం మిగతా ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు తెలిసి మాకు నిన్నటి దినాన కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఈ నరేందర్ రెడ్డి మరియు డాక్టర్ పైన అందులో ఉన్నటువంటి సూపర్వైజర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు డాక్టర్ మరియు సూపర్వైజర్లు వీడియోను డిలీట్ చేసినారని సాక్ష్యాధారణలను తుడిపేసిన కారణంగా వాడిపోయిన కేసు నమోదు చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 3 పైన కేసు నమోదు చేసినాడు. నరేందర్ రెడ్డి, డాక్టర్ అప్పయ్య మరియు సయ్యద్ అహ్మద్ విచారణ జరిపి అట్టి వ్యక్తుల పైన చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము.